తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా బాగుండాలని చెప్పి. అయితే ఈరోజు మీకు మైసూర్ బోండా తయారు చేసి చూపిస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసేది ఇప్పుడు వీధుల్లో బళ్ళ మీద అమ్ముతారు కదండి, అదొక స్టైల్. హోటల్స్ లో అమ్మేది ఒక స్టైల్ ఉంటుందండి. నేను హోటల్స్ లో అమ్మే స్టైల్ లో చేసి చూపిస్తాను. రెండు టేస్టీగానే ఉంటాయి, నేను అదే విధంగా టేస్ట్ గా ఉండేటట్లు చేస్తాను. మీరు కూడా తయారు చేసుకొని తినచూడండి. అయితే చాలా ఈజీ అండి మైసూర్ బోండా చేయటం, అసలు వంటే ఈజీ వచ్చిన వాళ్ళకైతే. ఇంకో విషయం, ఒక్క వెరైటీ నేర్చుకున్నారనుకోండి దానికి తగ్గట్టు నాలుగు వెరైటీలు వచ్చేస్తాయి అన్నమాట. మనకి వంట కష్టం కాదు, మీకు చాలా సింపుల్ గా చేసుకునే విధంగానే నేను చేసి చూపిస్తున్నాను, అలాగే చేసుకోండి. ముందుగా కావాల్సింది 1/4 కప్పు పెరుగు. ఈ పెరుగు తీయ ఉండాలండి, పొల్లటి పెరుగు పనికిరాదు. దాంట్లో తినే సోడా ఉప్పు 1 స్పూను, ఇట్లా పెరుగు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ సోడా ఉప్పు అంటే తినే సోడా వేయటం వల్ల చూడండి ఎట్లా బబుల్స్ వస్తున్నాయో, ఇట్లా బాగా కలవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు. ఉప్పు మీకు టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు కప్పు మైదా పిండి. మీరు ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటారో 1/4 కప్పు దాంతో 1 కప్పు మైదా పిండి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలపాలి. కొంచెం వాటర్ వేసి కలుపుదాము. మనకి బోండా వేసుకోవటానికి వీలుగా ఉండాలి కదా, అందువల్ల కొంచెం వాటర్ వేద్దాం. చూసుకొని వేసుకోండి. మరీ జారుగా ఉందనుకోండి కంగారేం పడద్దు, గరిటతో అయినా వేసుకోవచ్చు. కాకపోతే మోయనంగా కలుపుకున్నాం అనుకోండి బాగా వస్తాయి బోండాలు. ఈ పిండిని బాగా ఇలాగా 2 నిమిషాలు బాగా ఇలా కలపాలి. కలిపి ఇది ఎంత బాగా మనం కలిపితే మనకు బోండాలు అంత బాగా వస్తాయి అన్నమాట. మైసూర్ బోండా 2 గంటలు నాననిద్దాం. ఇంకా కొంచెం ఎక్కువసేపు నానినా బాగా టేస్టీగా వస్తాయి. మినిమం 2 గంటలు ఉండాలి, అట్లా 2 గంటలు పక్కన ఉంచుకుందాం. 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత పిండి చూడండి ఎలా వచ్చిందో, కొంచెం పొంగిద్ది అన్నమాట. దాంట్లో 1/2 స్పూను జీరా, 1/4 టీ స్పూను అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు అన్నమాట. 1 పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు. మీకు పచ్చిమిర్చి కొంచెం ఘాటు కావాలనుకుంటే కనుక ఇంకోటి వేసుకోండి. తురుగు పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు, అయితే బయట బళ్ళ మీద అమ్ముతారన్నాను కదా, వాటికి కొబ్బరి ఎయిరు, ఒట్టి జీరా వేస్తారు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తారు, అంతవరకే. ఇప్పుడు ఈ పిండిని ఇలా బాగా చేత్తో బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 కరివేపాకు రెబ్బలు సన్నగా తుంచి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర. దీన్ని మళ్ళా ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మైదా పిండితో రెడీ చేసుకున్నాం కదా, మీకు గోధుమ పిండితో కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి, గోధుమ పిండితో కూడా మైసూర్ బోండా తయారు చేసి చూపిస్తాను.
ఇప్పుడు బండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోండి. కాగింది. ఇప్పుడు ఈ బోండాలు వేసుకోవటానికి ఈజీ మెథడ్ ఏంటంటే, గరిటకి నూనె రాసుకొని ఇట్లా నూనెలో ముంచి తీయండి గరిటని. వేడి నూనెలో కాదు, మామూలు నూనెలోనే. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇలా వేయండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోండి. బోండా బాగా పొంగి తేలతాయి. చూడండి అవే తేలుతున్నాయి. ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది కదా, సరిగ్గా వేగకపోతే అందుకోసం అన్నమాట. ఈ మైదాపిండి మీరు చేతి వేయాలంటే ఒక్కోసారి సాగుతూ నూనె తగులుద్ది, అందుకోసం ఇలా గంటి వాడుకోండి. గంటితో వేసుకుంటే నీట్గా వస్తాయి. ఇప్పుడు బాగా కాలిని ఇవి తీసేసుకుందాం. ఇంకా స్టవ్ కట్టేసి ఇట్లా వడబుట్టలో వేసుకోండి. ఆయిల్ మొత్తం కిందకు దిగుద్ది. ఇంత కలర్ వస్తే మంచి టేస్టీగా ఉంటాయి బోండాలు. పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోండి, లోపల ఇంకా పచ్చిగా ఉంటుంది. పైన లైట్ కలర్ ఉంటే లోపల ఇంకా పచ్చిగా ఉంటుంది. ఈ కలర్ రానివ్వండి. ఇదిగోండి మైసూర్ బోండా రెడీ అయింది. అల్లపు చట్నీతో తింటే సూపర్ టేస్ట్ అన్నమాట. నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను అల్లపు చట్నీ, అది తయారు చేసుకొని బోండాతో తినచూడండి. అంటే బోండాకి కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ రెండు కాంబినేషన్ బాగుంటాయి. అయితే ఇంకో టిప్ అండి, బోండాకి పిండి ఎంత నానితే అంత గుల్లబారి వస్తాయి. ఎక్కువ నానలేదనుకోండి, కలుపుకొని ఎమ్మటి వేసారనుకోండి, లోపల పిండి అంతా గట్టిగా ఉంటుంది. అట్లా కాకుండా నేను చెప్పినట్టు చక్కగా చేసుకొని తిని చూసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. సరే బుజ్జమ్మాయ్, విన్నారు కదా ఫ్రెండ్స్, మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్.